హాయ్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ కీర్తి ఈ రోజు మన వీడియోలో కొబ్బరి బూరెలు వీటిల్ని కొబ్బరి పూర్ణాలని కూడా అంటారండి వీటిని ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాము ఈ కొబ్బరి స్టఫింగ్ బూరెల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మనం ఎక్కువగా పండగ సమయాల్లో బూరెలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎక్కువ పని లేకుండా త్వరగా ఈ బూరెల్ని చేసేసుకోవచ్చు ఈ పూర్ణాలు పైన కరకరలాడుతూ నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మనకు వారం పైనే నిల్వ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ కొబ్బరి స్టఫింగ్ బూరెల్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుని రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి మనం దోశలకు ఎలా నానపెట్టుకుంటామో అదే కొలతతో నానపెట్టుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి మంచి నీళ్లు పోసుకుని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి మనకు సమయం లేకపోతే కనీసం ఒక నాలుగు గంటలైనా సరే నానపెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మరో రెండు గంటలైనా నాననివ్వాలి ఇప్పుడు కొబ్బరి పూర్ణం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలికి కొబ్బరి ఫ్రెష్ గా ఉన్నదే యూజ్ చేయాలండి ఎండిపోయింది యూజ్ చేయొద్దు అప్పుడే బాగా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన బెల్లాన్ని రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఇప్పుడు అదే గిన్నెతో ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటానండి నేను రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను కదా అందుకని నాలుగు కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్ గా మనం తీసుకున్న బెల్లాన్ని మనకి డబల్ తీసుకోవాలి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టకుండా ఒకసారి బెల్లం ఇంకా కొబ్బరి తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి కొంచెం తేమ వస్తుంది పొయ్యి మీద పెట్టగానే చక్కగా కరుగుతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగండి పోతుంది ఇంకా దీనిలో వాటర్ కూడా యాడ్ చేసిన అవసరం ఏం లేదండి మనకి కొబ్బరి ఇంకా బెల్లంలో ఉన్న తేమతోనే మనకు బాగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ మనం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి మనం గరితో కలిపేటప్పుడు అది విడిపోకుండా ముద్దగా ఉంటే ఆల్మోస్ట్ పాకం వచ్చేసినట్టే ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి ఈ కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి గరట వదలకుండా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే ఎక్కడ అడుగంటకుండా మనకి ఈవెన్ గా కుక్ అవుతూ ఉండలు పర్ఫెక్ట్ గా వస్తాయి మనకి పాకం రెడీ అయినట్టు అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం చేతిలో ఒకసారి తడి చేసుకుని కొంచెం కొబ్బరి తీసుకుని ఇలాగా మనం ఉండలాగా చేసుకోవాలి మనకి ముక్కలుగా విడిపోకుండా ఉండి ఇలా పర్ఫెక్ట్ గా వస్తే మనకి చక్కగా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసు కొంచెం చల్లారనివ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఉండలుగా చేసుకోవాలి మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదు ఈ విధంగా చేసుకుంటే మనకి పూర్ణం చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా గట్టిగా ఉండలు వస్తున్నాయో ఇలా అయితే మనకి నూనెలో వేసినప్పుడు కూడా పగలకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి మనం పంచదార వేసుకున్నామంటే బూరి పైన రంగు చాలా బాగుంటుంది ఎర్రగా క్రిస్పీగా కాల్తాయి ఇప్పుడు పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ జారుగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉంటే మనకి మందంగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నామంటే మనకి పూర్డానికి చక్కగా పట్టుకుంటాయి ఇప్పుడు నూనె వేడి చేసుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ముందుగా కొంచెం పిండి వేసుకోండి అది నూనెలో తేలిందంటే మనకి నూనె చక్కగా కాగినట్టే ఇప్పుడు కొబ్బరి ఉండ తీసుకుని పిండిలో వేసుకుని కొబ్బరి ఉండ చుట్టూ పిండి కోట్ చేసుకోవాలి తర్వాత వీటిని నేను చూపించిన విధంగా ఇలా టూ ఫింగర్స్ తో తీసుకుని నూనెలో వేసుకున్నామంటే తోకలు రాకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం బూరెలు పైకి తేలిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై ట్రై చేసుకోవాలి అప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ శ్రీరామనవమికి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ నీరియా ఇయర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్